Hello everyone, ఈ వీడియోలో మనము క్లాస్ 9 సెకండ్ లాంగ్వేజ్ హిందీ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేద్దాం. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ క్వశ్చన్స్ ఎక్కువ చదవాలనేది కూడా చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా మనకి క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ బిట్లో ఫస్ట్ సెక్షన్లో మూడు పారాగ్రాఫ్లు ఉంటాయి స్టూడెంట్స్, 20 మార్క్స్. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ సెక్షన్లో మూడు పారాగ్రాఫ్లు ఉంటాయి, 20 మార్క్స్. ఫస్ట్ పారాగ్రాఫ్ 4 క్వశ్చన్స్ ఉంటాయి, సారీ 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్. సో ఇక్కడ ఈజీగా మీరు 5 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ పారాగ్రాఫ్లో ఉంటాయి. సో జస్ట్ ఒకసారి పారాగ్రాఫ్ అండర్స్టాండ్ చేసుకొని దానికి అనుగుణంగా ఆన్సర్ రాస్తే 5 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ కూడా మనకి ఏముంటుందంటే మళ్ళీ పారాగ్రాఫ్, ఇది ఆబిట్ పారాగ్రాఫ్. కానీ ఈ పారాగ్రాఫ్కి 2 మార్క్స్ అంటే 10 మార్క్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ ఇస్తాడు పారాగ్రాఫ్ అనుగుణంగా. సో ఈ క్వశ్చన్స్ కూడా, సెకండ్ ప్యాసేజ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ ఇందులోనే ఉంటాయి, ప్యాసేజ్లోనే. మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకసారి ప్యాసేజ్ చదివి అర్థం చేసుకొని ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. సో మళ్ళీ థర్డ్ ప్యాసేజ్, నిమ్నలిఖిత్ పద్యాంశ పడక దియే గయే ప్రశ్నంకి ఉత్తర్ లిఖే, ఇవి కూడా 5 క్వశ్చన్స్. ఇక్కడ పద్యాంశ ఉంటుంది, పద్యభాగం చెందిన ఒక పోయం. సో పోయంకి రిలేటెడ్గా మళ్ళీ 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 మార్క్స్. సో ఫస్ట్ ప్యాసేజ్ 5 మార్క్స్, సెకండ్ ప్యాసేజ్కి 10 మార్క్స్, థర్డ్ ప్యాసేజ్ పద్యాంశకి 5 మార్క్స్. ఇక్కడ 20 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయ స్టూడెంట్స్. కాకపోతే మీరు ఒకసారి సరిగ్గా పారాగ్రాఫ్ చదివి అర్థం చేసుకొని రాయాలంతే. సెక్షన్ 2 క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్, నిమ్నలిఖిత్ 4 ప్రశ్నంకి ఉత్తర్ 3 యా 4 పంక్తియో మే లిఖియే. 4 క్వశ్చన్స్ అడుగుతాడు, 4 మార్క్స్ ఈచ్, 16 మార్క్స్ ఉంటాయి. భారతదేశ్కి తుల్న గంగా నదీసే క్యూ కియా గయా హే, సుభద్ర కుమారి చౌహాన్ కే బారే మే లిఖియే. ఒక కంపల్సరీ ఒక కవి పరిచయం అడుగుతాడు స్టూడెంట్స్, తెలుగులో కవి పరిచయం అండ్ హిందీలో కూడా కవి పరిచయం ఉంటుంది. కవి పరిచయం అన్ని లెసన్స్లో చదువుకోవాలి. సో కాకపోతే ఏమిస్తాడు అనేది చెప్పడం కష్టం. కవి పరిచయం అన్ని లెసన్స్ చదువుకోవాలి, ఏమిస్తాడని చెప్పడం కష్టం. కానీ ఫస్ట్ మీరు రాయాల్సింది సైడ్ హెడ్డింగ్స్లో, మీరు పాయింట్స్లో రాయొచ్చు, ఈ విధంగా పేరాగ్రాఫ్లో కూడా రాయొచ్చు. శైలేంద్ర కుమార్ కా జన్మ సన్ 1923 మే హువా, సో ఎప్పుడు పుట్టాడు అనేది రాయొస్తే బెస్ట్. అండ్ ఇన్నోనే కై ప్రసిద్ధ ఫిల్మ్ గీతోంకా రచనాకి, సెకండ్ పాయింట్. ఇన్నోనే యహూదీ ఆనాడి ఔర్ బ్రహ్మచారి ఫిల్మ్ మే గీత్ లిఖ్నే కే లియే 3 బార్ ఫిల్మ్ఫేర్ పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. సో పురస్కారాలు ఏమంటే రాయాలి. ఇంకా దేహన్ సన్ 1966 మే ఉవా. సో ఇట్లా పాయింట్స్ రూపంలో రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. సో 18th క్వశ్చన్, సహరీ కిస్సే కైతే హే 19th, ఉపభోక్త కోనే ఉపభోక్త దివస్ కబ్ మనాయా చాతా హే. సో లాంగ్ ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. థర్డ్ సెక్షన్, నిమ్నలిఖిత్ ప్రశ్నంకి ఉత్తర్ 8 to 10 పంక్తియో మే లిఖియే. 3 క్వశ్చన్స్ అడుగుతాడు, 8 మార్క్స్ ఈచ్, 24. ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది స్టూడెంట్స్. కబీర్ కే దోహం కా హమారా జీవన్ మే క్యా మహత్వే, ఆర్ మేరా జీవన్ పాట్ కా సారాంశ్ లిఖే. సో పద్యభాగంలో నుంచి ఒక కంపల్సరీ ఒక క్వశ్చన్ ఇస్తాడు. సో ఈ క్వశ్చన్స్ కాకుండా పద్యభాగంలో ఇవి కూడా నేర్చుకోండి. ది దేశ్ మే గంగా బహతీ హే, ప్రకృతికి సీఖ్, మేరా జీవన్ అండ్ అమర్ వాణి. సో ఈ 4 లెసన్స్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ పద్యభాగంలో నుంచి ఒకటి రాయాలి, 2 ఇస్తే ఒకటి రాయాలి. సో 21st క్వశ్చన్ కూడా లాంగ్ ఆన్సర్, ఇది గద్యభాగంలో నుంచి అడుగుతాడు. యక్ష ప్రశ్న పాట అప్పో కైసలగా, ఆప్కే మన్ పసంద్ 5 ప్రశ్న ఉత్తర్ లిఖియే. రోజా రక్నేసే మనుష్య కిన్ కిన్ గుణంకా వికాస్ హోతా హే, రంజాన్ పాట్కే ఆధార్ పర్ లిఖియే. సో ఇది గద్యాంశలో 2 క్వశ్చన్స్, 2003 క్వశ్చన్ పేపర్లు ఇచ్చాడు. ఇవి కాకుండా మనము ఈ క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుంటూ ఉంటుంది. గానే వాలి చిడియా ఫుట్బాల్ యక్ష ప్రశ్న ఇంతకుముందు చూసాము, అండ్ సునీత విలియమ్స్. ఈ 4 లెసన్స్లో నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది స్టూడెంట్స్. సో నేను చెప్పినవి చదువుకోండి, ఈజీలీ యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. 22nd క్వశ్చన్ డిస్కోర్సెస్కి సంబంధించింది, జన్ బిన్ కా నిమంత్రణ దేతే హుయే అప్నే మిత్ర కా పత్ర లిఖియే, పర్యావరణ సంరక్షణ పర్ ఏక్ పోస్టర్ బనాయే. 2 ఇస్తాడు, ఒక ట్రయల్స్ ఉంటుంది స్టూడెంట్స్. సో పోస్టర్ పత్ర లెటర్ నిబంధ్ అంటే వ్యాసం ఆర్ ఎస్ఏ రైటింగ్ మనకి ప్రశ్నావళి సంబోధన. సో ఇవన్నీ నేర్చుకుంటే మనకి 2 ఒకటి వస్తుంది స్టూడెంట్స్. ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో పార్ట్ బి మనకు తెలుసు, పార్ట్ బిలో 20 ఉంటాయి. సో పార్ట్ ఏలో 60 మార్క్స్, టోటల్ 80 మార్క్స్. సో పార్ట్ బి సపరేట్ వీడియో చేస్తాను. సో ఈ పార్ట్ బి మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.